అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈ ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ మీ ఇంట్లల్లో అక్రాస్ ఇండియా ఎక్కడెక్కడ చూస్తుండ్రో ఎవ్రీ వన్ నమస్తే టు ఆల్ ఆఫ్ యూ నమస్కారం నమస్కారం సెప్టెంబర్ 1st నా తరపున మీ అందరికీ ఖుషి తీసుకొస్తున్నా మీరెక్కడున్నా మీ భాషలో హిందీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడలో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీ దగ్గరికి మా టీం నుంచి మేము ఖుషి పంచుతాం సెప్టెంబర్ 1st అది గ్యారంటీ లాస్ట్ మీ అందరూ ఎంజాయ్ చేసిన సినిమా సెలబ్రేట్ చేసిన సినిమా నవ్వుతూ బయటకు వచ్చిన సినిమా ఎప్పుడు ఇచ్చినా నాకు గుర్తు కూడా లేదు చాలా ఓవర్ డ్యూ ఉన్నా మీ అందరికీ నేను గత 1 మంత్ నుంచి మా డైరెక్టర్ శివ నిర్వాణతో ఎప్పుడు కలిసినా ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా సినిమా గురించి మాట్లాడుకొని పోస్ట్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకొని ఎట్లా నడుస్తుంది శివ ఆల్ సెట్ ఇది అని మాట్లాడుకొని బాయ్ చెప్పి వెళ్తుంటే శివ నాకు బాయ్ చెప్పడం మానేశాడు గత 1 మంత్ నుంచి నన్ను ఎప్పుడు కలిసినా ఫోన్ మీద ఎప్పుడు మాట్లాడినా నేను బాయ్ చెప్తే శివ చివరి మాటలు విజయ్ బ్రో సెప్టెంబర్ 1st నీ మొహన్ నీ ఫేస్లో ఒక నవ్వు చూడాలని ఉంది విజయ్ బ్రో అది ఒక్కటే గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నా ఏది అడిగినా లాస్ట్కి 1 మంత్ నుంచి నేను ఇదే వింటున్నా శివ నీకు నా మీద ఉన్న ప్రేమ ఈ సినిమా మీద ఉన్న ప్రేమ నువ్వు చెప్పకర్లేదు నాకు లోపల తెలుస్తుంది ఈ ఆడియన్స్కి నీకు సినిమా మీద ఉన్న ప్రేమ నేను చెప్పకర్లేదు వాళ్ళు సెప్టెంబర్ 1st వాళ్ళందరి సినిమా ఖుషి చూసినప్పుడు నువ్వు ఎంత ఈ సినిమాని ప్రేమించావో వాళ్ళకి తెలుస్తుంది నాకు కూడా నవ్వులు చూడాలని ఉంది చూడాలనుంది కానీ నాకంటే నాకు నవ్వులు సమాంతా మోహన్ మీద చూడాలని ఉంది సమాంతా ఈ మూవీ గురించి ఎంత కష్టపడ్డదో చెప్పలేను ఒక 2022 ఏప్రిల్లో ఫుల్ నవ్వుతూ స్టార్ట్ చేశాం సినిమా ఆల్మోస్ట్ 60% సినిమా అయిపోయింది ఒక 30-35 డేస్ షూట్ మిగిలినప్పుడు జూలైలో శామ్ హెల్త్ కొంచెం దెబ్బతిన్నది మేము 3 డేస్లో అయిపోతుంది అనుకున్నాం ఇంకా శామ్ చెప్తుంది హెల్త్ కొంచెం బాగాలేదంటే ఏ ఇంత అందంగా ఉన్నావు అసలుగా బ్యూటిఫుల్ ఉన్నావు స్క్రీన్ మీద నేను శివ అసలు ఇంత బ్యూటిఫుల్ ఉన్నావు నీకేం హెల్త్ ప్రాబ్లం అసలు చెయ్యి చెయ్యి అని అట్లనే లైట్ తీసుకున్నాము తర్వాత నెమ్మదిగా అర్థమైంది ఏదో కరెక్ట్ లేదని ఓ 3 డేస్ ఇస్తే అయిపోతుంది అనుకున్నాం 3 డేస్ ఇచ్చినామా హెల్త్ ప్రాబ్లం అవ్వట్లేదు శామ్ అన్ని ట్రై చేస్తుంది ఆ 3 డేస్ కొద్దీ ఓకే ఒక 2 వీక్స్ గ్యాప్ ఇస్తే ఏదైనా సెట్ అయిపోతుంది కదా అనుకున్నాం ఆ 2 వీక్స్ కొద్దీ జూలైలో ఆపేస్తే ఆల్మోస్ట్ నేను వేరే సినిమా ప్రమోషన్కి వెళ్ళినా సడన్గా మాకు న్యూస్ తెలిసింది శామ్స్ హెల్త్ కండిషన్ గురించి ఇనిషియలీ దాని గురించి అస్సలు మాట్లాడొద్దు అనుకున్నా నా ఫీలింగ్ కూడా నేను శామ్తో ఏమంటుండే అంటే అరే మనం యాక్టర్స్ మనం వాళ్ళతో వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి మనం సినిమాలు ఇవ్వాలి స్టోరీలు చెప్పాలి మనం ఎంటర్టైన్ చేయాలి మన బాధలు ఇవన్నీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనే ఫీలింగ్లు ఉండే కానీ ఓ పాయింట్కి ఎంతోమంది ఇలాంటి ఇష్యూస్ నుంచి సఫర్ అవుతున్నారని తెలిసి కోవిడ్ తర్వాత చాలామందికి ఇలాంటి ఇష్యూస్ ఇలాంటి వేరే వేరే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారని చెప్పి శామ్ ఫెల్ట్ రెస్పాన్సిబుల్ దట్ నేను షేర్ చేయకపోతే ఎట్లా నేను వాళ్ళకి ఇలాంటి కండిషన్ శామ్ ఐ నో దట్ శామ్ వాజ్ కొన్ని మంత్స్ మాతో మాట్లాడడం ఆపేసింది మమ్మల్ని కలవడం ఆపేసింది ఎందుకంటే షీ వాజ్ ఫీలింగ్ సో అన్వెల్ అండ్ షీ వాజ్ ఫైటింగ్ సో మెనీ బ్యాటిల్స్ సో ఆ పాయింట్లో శామ్ నేను అందరితోనే ఇది షేర్ చేసుకొని ఇలా ఉన్నా మనం పని చేయొచ్చు ఇలా ఉన్నా నేను బయటికి రావచ్చు ఇలా ఉన్నా హోప్ ఉంది అని చెప్పడానికి షీ స్టార్టెడ్ షేరింగ్ హర్ జర్నీ అండ్ టుడే వీవర్ డూయింగ్ అండ్ వీఆర్ మీటింగ్ పీపుల్ ఒక 50-60 పీపుల్ని కలిస్తే ఒక 40 పీపుల్ వచ్చి శామ్ని మ్యామ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ఫ్రమ్ యాంగ్జైటీ ఓ డిప్రెషన్ ఓర్ వాట్ ఎవర్ అండ్ యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ అని శామ్ నుంచి శామ్కి చెప్తుంటే శామ్ బయట మాట్లాడడం కరెక్టే అనిపించింది షీ ఫెల్ట్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ టు షేర్ దిస్ సో అందరికంటే ఇంపార్టెంట్ నాకు తెలుసు శామ్ ఈరోజు కూడా ఫుల్లీ హెల్తీ లేదు తనకి లైట్లు పడితే షీ హ్యాస్ సివియర్ హెడ్ ఏక్స్ అండ్ హర్ ఐస్ హర్ట్ బట్ స్టిల్ షీ కమ్స్ షీ నోస్ యు ఆల్ ఆర్ హియర్ విత్ సో మచ్ లవ్ షీ డ్రెస్సెస్ అప్ షీ స్మైల్స్ షీ డాన్సెస్ ఫర్ యు ఆల్ సో మోర్ దెన్ ఎనీ వన్ ఐ వాంట్ టు సీ అ బిగ్ స్మైల్ ఆన్ శామ్స్ ఫేస్ ఆన్ సెప్టెంబర్ 1st ఇది నా రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అవుతున్నా ఆ తర్వాత శివ నిర్వాణ మా డైరెక్టర్ శివ నిర్వాణ ఫేస్ మీద నవ్వు చూడాలనుకుంటున్నా శివ నాకు ఈ స్క్రిప్ట్ డియర్ కామ్రేడ్ అప్పుడు చెప్పాడు నాకు కథ విపరీతంగా నచ్చింది కానీ
లవ్ స్టోరీలు చేయొద్దనుకొని హోల్డ్ చేస్తూ వస్తున్నా. శివ అప్పటి నుంచి వేరే సినిమా చేసుకొచ్చి చాలామంది యాక్టర్లు అడిగినా లేదు, విజయ్ బ్రో చెప్పిండు వెయిట్ చేయమని అని వెయిట్ చేసి మొత్తానికి సినిమా ఎక్కించినాం. స్మూత్గా వెళ్తుంటే మళ్ళీ గ్యాప్ పడ్డది. కానీ ఏ రోజు ఈ రోజు వరకు ఒక్కసారి శివ కంప్లైంట్ చేయడమో శివ సాడ్గా ఉండడమో నేను చూడలేదు. ఎప్పుడు నవ్వుతూ విపరీతంగా ప్రేమిస్తూ పనిచేస్తాడు.